ఔషధంగా సుగంధ ద్రవ్యంగా విశిష్ట ప్రాధాన్యత ఉన్న పంట అల్లం అంతేకాదు ఆయుర్వేదంలోనూ అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో అధికంగాను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఏజెన్సీ ఉభయ గోదావరి జిల్లాల్లో కొంతవరకు అల్లం సాగులో ఉంది సాధారణంగా అల్లాన్ని ఏప్రిల్ మే మాసాల్లో విత్తుకొని డిసెంబర్ జనవరి మాసాల్లో తీతలు చేస్తుంటారు ఈ దిగుబడుల నుంచే కొంత భాగాన్ని విత్తనం కొరకు నిల్వ చేసుకుంటూ ఉంటారు నిల్వలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన విత్తనాన్ని పొందవచ్చు ధరలు ఆశాజనకంగా ఉంటే పచ్చి అల్లం గాను లేదంటే మరొక నాలుగు నెలల పాటు భూమిలో అలానే ఉంచి తీతలు జరపవచ్చు అంతేకాక ఉప ఉత్పత్తులుగా ఎండు అల్లం సొంఠి విక్రయించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు పంటల్లో అతి ముఖ్యమైనది అల్లం అల్లం ఈ మన రాష్ట్రంలో సుమారుగా పైబడి సాగు చేయబడుతూ ముప్పై వేల టన్నులు దిగుబడి ఇవ్వడం జరుగుతుంది ఈ అల్లం ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ నిల్వ చూసుకునే విధానం చూసుకుంటే మనకి ఇది ఏడు నెలలు ఇచ్చే పంట ఎక్కువగా మనకి ఏప్రిల్ మే నెలలో దీన్ని నాటుకోవడం జరుగుతుంది ఏడు నెలలు అయిన తర్వాత డిసెంబర్ జనవరిలో మనకి కోతకు రావడం జరుగుతుంది ఎప్పుడైతే డిసెంబర్ జనవరి నెలలో కోతకు సరైన రా దిగుబడి మార్కెట్లో దిగుబడి లేకపోయినా అదేవిధంగా మా పైన ఆకులు ఎండిపోయినా సరైన కింద దుంప ఏర్పడిపోయినా తర్వాత రెండు మూడు తనులు ఇచ్చుకొని మనం ఏప్రిల్లో మనం దీన్ని హార్వెస్ట్ చేస్తున్నట్టయితే దీన్ని విత్తనంగా కూడా మనం ఇవ్వడానికి లాభం పడుతుంది దానివల్ల మనకి ఇంకొక ఇరవై క్వింటాలు దిగుబడి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఏప్రిల్ మేలో వేసుకున్న తర్వాత డిసెంబర్ జనవరిలో మనకు వచ్చిన తర్వాత ఈ డిసెంబర్ జనవరిలోని మనం కోత కోసిన తర్వాత తవ్వడం స్టార్ట్ చేయాలి ఈ తవ్విన తర్వాత ఈ దుంపల్ని మనం మళ్ళీ ఏప్రిల్ మే వరకు ఉంచే ఈ నాలుగు నెలలు ఉంచే పద్ధతిని మనం నిల్వ చేసే పద్ధతి అంటాము దీనికోసం ఏం చేస్తామంటే తీసిన తర్వాత మనం దాన్ని శుభ్రపరచుకొని కొంచెం ఎండలో ఉంచుకొని ఈ దొంప నిల్వ చేసే సమయంలో మనకి పులుసు పులుసు అనేది ఎక్కువగా ఆశిస్తుంది ఈ పులుసు అనే ఇన్సెక్ట్ అనేది పైన ఏర్పడి మనకి దాన్ని సక్ చేయడం వల్ల మూలక అనేది మనకు తగ్గడం జరుగుతుంది దానికోసం ఏం చేస్తామంటే క్రిమినల్ పాస్ట్ లేదా ప్రొఫినోపాస్ టూ ఎమ్మెల్యే పలు లీటర్ నీటిలో మనము దాన్ని ముంచి కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి దాంతోపాటు దాన్ని ఎండబెట్టుకున్న తర్వాత తర్వాత దీన్ని నిల్వ చేసుకోవడం జరుగుతుంది మనం దీన్ని సమర్థవంతంగా ఎక్కువ రోజులు నిలబ ఎక్కువ రోజులు నిలబెట్టుకొని ఎక్కువ శాతం డ్యామేజ్ లేకుండా ఎక్కువ శాతం మొలకొచ్చే విధానం ఏంటంటే మనం ఒక పిట్ని తయారు చేసుకోవాలి ఈ పిట్ అనేది నలభై సెంటిమీటర్ పడవు నలభై సంవత్సరాల వెడపు అరవై సెంటీమీటర్ లోతులో పిట్ తయారు చేసుకొని ఆ గుంతలు ఆ గుంతలు తయారు చేసుకుని ఆ గుంతలో ఏం చేస్తామంటే ఈ పేడను మనం అల్లుకుంటాము ఈ పేడ అల్లి కొన్ని రోజులు ఎండిన తర్వాత మనం కింద ఏంటంటే ఒక పది సెంటీమీటర్లోని ఇసుకను వేసుకుంటాము ఆ పది సెంటీమీటర్ ఇసుక వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఈ అల్లం దుంపలను పది సెంటీమీటర్ల మందంలో వేసుకోవాలి అలా పది సెంటీమీటర్లు అల్లం దుంపలు అదేవిధంగా ఒక పై ఒక రెండు మూడు సెంటీమీటర్లు మనకి ఈ ఇసుక అలా పై వరకు ఒక పది సెంటీమీటర్ల పైన గ్యాప్ వచ్చినట్టు ఉంచుకొని దానిపైన ఒక చెక్క బోర్డును పెట్టుకొని ఆ చెక్క బోర్డుకి చిన్న రంధ్రం ఉన్నట్టయితే గాలి వెలుతురు వెలికి ఎక్కువ శాతం మనకి మంచి దుంప మంచి దుంప మంచి నాణ్యతతో కలిగిన విత్తనం ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ నలభై ఐదు నలభై ఐదు అరవై సెంటీమీటర్ల ఈ గుంతలో ఇరవై ఐదు కేజీల దుంపలను మనం ఉంచుకోవచ్చు సో ఉంచుకున్న తర్వాత దాని పైన వర్షపు దాని నుంచి వెళ్లకుండా ఉండాలంటే పైన కొంచెం షెడ్ వేస్తున్నట్టయితే మనకి సరైన దుంపలు మనకి నెక్స్ట్ మార్కెట్ వేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మనము ఈ అన్ని రకాలైన ఈ నాదియా కానీ లేకపోతే ఈ ఒరిస్సా నుంచి డెవలప్ చేసిన మనకి సుప్రభాత్ సురారి కానీ లేకపోతే రీసెంట్గా డెవలప్ చేసిన ఈ ఇండియన్ ఇష్టం ఆఫ్ కాలికట్ వాళ్ళు డెవలప్ చేసిన మహిమ వారద రచిత ఇవన్నీ కూడా మనకి రెండు వందల నుంచి రెండు వందల రోజులు రెండు వందల రోజులు పంట కాబట్టి దీని తర్వాత మనకి ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి హార్వెస్ట్ చేసిన తర్వాత తదనంతరం ఎటువంటి ప్రాసెసింగ్ చేసుకుంటే మనకి ఎటువంటి లాభం వస్తుందని చూసుకున్నట్టయితే ఈ మనం ఈ దుంపలన్నీ కూడా మనకి ఏడు ఆరు నెలల తర్వాత దాన్ని పచ్చి అల్లంగా మార్కెట్కి పంపుకోవడం జరుగుతుంది అదే దాన్ని ఎండలను తయారు చేసుకోవాలంటే ఏం చేయాలంటే పైన ఒకసారి నీట్గా కడిగేసుకొని మట్టి లేకుండా ఉంచినట్లయితే తర్వాత పైపాటుగా ఆ యొక్క పరిచయం తీసించి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ కొంచెం జస్ట్ మళ్ళీ వాటర్లో పెట్టి మళ్ళీ పైన ఎండబెట్టి మళ్ళీ ఎండబెట్టిన ప్పటికే విధంగా చేసినట్టయితే మనకి ఎండు అల్లం అనేది ఏర్పడడం జరుగుతుంది ఈ ఎండు అల్లం అనేది పచ్చి అల్లం నుంచి సుమారుగా ఐదు ఇష్ట ఒకటి నిష్పత్తిలో మనకి ఏర్పడడం జరుగుతుంది అంటే నూట ఇరవై ఐదు కేజీలు ఎండు పచ్చి అల్లం మనం తీసుకున్నట్టయితే మనకి ఇరవై ఐదు కేజీలు ఎండు అల్లం అనేది ఏర్పడడం జరుగుతుంది అదే మనం ఇది కాకుండా మనం ఇంకా సుంంటి తయారు చేసుకునే విధానం చూసుకున్నట్టయితే ఈ సొంటికి ఏంటంటే ఇంకొక ఏడు నెలల తర్వాత ఏం చేస్తామంటే తీసివేసి దాని శుభ్రంగా మనం ఏం చేస్తామంటే ఈ సున్నపు నీటిలో అనేది దీన్ని ముంచడం జరుగుతుంది ఈ సున్నపు నీటిని ముంచడానికి ఏంటో ఒక ఆరు గంటల పాటు సమయం పడుతుంది ఈ సున్నపు నీటిలో ముంచాలి ఈ విధంగా సున్నటి తయారు చేసుకోవడానికి మనకి సుమారు ఐదు కేజీల సున్నం అవసరం అవుతుంది ముందుగా ఒక ఆరు ఆరు గంటల సేపు ఈ సున్నం నీటిలో ఉంచి మళ్ళీ దాన్ని ఎండలో ఆరబెట్టి మళ్ళీ ఆ విధంగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఈ సున్నపు నీటిలో ముంచి ఆరబెట్టి తీసి చేసినట్టయితే మనకి ఈ కొంచెం పసుపు కాలంలో మనకి డ్రైగా ఒక పదార్థం అదే ఈ అల్లం ఏర్పడుతుంది దాన్ని సల్ఫర్ వాయుతో మనం ప్రభావితం చేస్తే మనకి తెల్లని వచ్చే సుంటి అనేది ఏర్పాటు జరుగుతుంది ఈ శుంటి కూడా మనకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకొని మనం కోసిన తర్వాత అయితే పచ్చి అల్లంగా మార్కెట్ చేసుకోవచ్చు లేదంటే ఈ అల్లంగా మార్కెట్ చేసుకోవచ్చు లేదంటే ఈ సొంటి రూపంలో మార్కెట్ చేసుకుంటే ఈ సొంటిమర రూపంలో మార్కెట్ చేసుకున్న దాంట్లో ఏంటంటే మనకి నాలుగు ఇష్టం ఒక నిష్పత్తిలో మనకి అల్లం ఏర్పడుతుంది అంటే ఒక వంద కేజీలు సొంటి మనం పచ్చి అల్లం తీసుకుంటే సుమారు ఇరవై ఐదు కేజీలు సుంట్ అనేది మనకి రావడం జరుగుతుంది దానికోసం మాత్రం ఒక ఐదు కేజీలు సున్నం అనేది ఏర్పడుతుంది ఈ బాసవసం పన్నెండు గంటలు మనం చేసినట్టయితే ఈ విధంగా ప్రాసెస్ చేసినట్టయితే మార్కెట్ లేనప్పుడు ఈ విధంగా ప్రాసెస్ చేసినట్టే ఎక్కువ డబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది